పారిశ్రామికవేత్తల్ని ఔత్సాహిక సృజనాత్మక సృజనాత్మత కలిగిన మరి ఆంటర్ప్రినర్స్ని చాలా చిన్న ఏజ్లోనే వారిని గుర్తించి వారిలోని సృజనకి వారిలోని ఆలోచనకి మరింత ఊతమిచ్చే విధంగా మరింత బలమిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ముఖ్యమైన కార్యక్రమం ఈ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇందులో యూనిసెఫ్ వారు అదే రకంగా ఇంకా ఇంక్విలా ఫౌండేషన్ వారు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అందరూ కలిసి ఈరోజు ఇందాక చిత్రా రామచంద్రన్ గారు చాలా వివరంగా డీటెయిల్స్ చెప్పినారు 23,000 మంది విద్యార్థుల్ని ఇందులో భాగస్వాములు చేశారు 5,000 పైచిలకు ఉపాధ్యాయులను ఇందులో భాగస్వాములు చేశారు 4,000 పైచిలకు స్కూల్స్ని ఇందులో భాగస్వాములను చేసుకున్నారు దాదాపు 7,000 పైచిలకు ఐడియాస్ నుండి ఈరోజు వివిధ దశల్లో వాటిని ఫిల్టర్ చేస్తూ వివిధ దశల్లో స్క్రీన్ చేస్తూ ఈరోజు ఫైనల్కి ఫిబ్రవరిలో ప్రారంభించి ఈరోజు మళ్ళీ జనవరి అంటే దాదాపు ఒక 11 నెలల పాటు జరిగిన ఈ కార్యక్రమం ఫైనల్కి అందులో అత్యుత్తమమైన 25 ఐడియాస్ని ఇక్కడ గుర్తించి హైదరాబాద్ తీసుకొచ్చి వారి చేత ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించి వారందరితో కూడా మమ్మల్ని కల్పించి వారి ఆలోచనల్ని ప్రపంచం ముందు పెట్టే ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా మంత్రిగారు శ్రీమతి సవితాంద్రారెడ్డి గారికి అందరం ఒకసారి చప్పట్లతో వారి టీం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాలని కోరుతాము ఎందుకంటే పెద్దలు చెప్తారు ఇన్నోవేషన్ అనేది ఆవిష్కరణలు లేదా కొత్త కొత్త ఆలోచనలు అనేది ఎవరి గుత్త సొత్తు కాదు హైదరాబాద్లో చదువుకుంటేనో ఒక కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనో వారికి మాత్రమే గొప్ప ఆలోచనలు వస్తాయి మిగతా వాళ్ళకి రావు అని కాదు ఈరోజు మనం చూస్తే 1, 2, 3 ప్రైజెస్ ఈ 25లో అందరూ గెలిచినట్టే కానీ మరి ఉన్న వాటిల్లో మెరుగ్గా 1, 2, 3 ఏవి అని జ్యూరీ ఏదైతే నిర్ణయం చేసిందో మొట్టమొదటిది యాదాద్రి జిల్లా ములకలపల్లి సంబంధించిన అమ్మాయి వాళ్ళు తీసుకొచ్చిన టీం స్త్రీ రక్ష అని చెప్పి మెన్స్ట్రువల్ హైజీన్ అండ్ శానిటేషన్ శానిటరీ ప్యాడ్స్ గురించి అమ్మాయిల కోసం యంగ్ అడాలసెంట్ గర్ల్స్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్ రెండవది మహబూబాబాద్ జిల్లా అనుకుంటాను ఆ ముగ్గురు పిల్లలు వారి దంతాల్పల్లి మహబూబాబాద్ జిల్లా దంతాల్పల్లి రాజేష్ అభిషేక్ అండ్ వేణు వారు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఐడియా అని అడిగితే మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులందరూ కూడా రైతులు లేదా రైతు కూలీలు కాబట్టి వారు తెల్లారి లేచి వారు పడే కష్టం చూసినప్పుడు ఆ కష్టంలోంచి మాకు వచ్చిన ఐడియా ఇది దాన్ని ఇంకా ఏదైనా పరిష్కారం వెతకొచ్చు కదా అని చెప్పి వెతికినాము తద్వారా ఈ ఐడియా వచ్చిందని చెప్పి వారు వేరబుల్ అంటే ఒక రైతు లేదా రైతు కూలి ఒక తను వేసుకునే బట్టలతోనే అనుసంధానం చేస్తూ వాటిని ఏ రకంగా వినియోగించుకోవచ్చు వారికి పరిశ్రమ తగ్గిస్తూ వారి శ్రమ తగ్గిస్తూ శారీరక శ్రమ తగ్గిస్తూ ఏ రకమైన ఆవిష్కరణ చేయొచ్చో వారికి రెండో ప్రైజ్ వచ్చింది మూడవది మన ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన పిల్లలు వారు ఆర్గానిక్ చాక్ పీస్ అని చెప్పి హర్షిత్ వర్మ రుద్ర వారు కూడా ఆదిలాబాద్ జిల్లా బంగారిగూడ నుంచి వచ్చిన్నారు మూడు జిల్లాలు ఎక్కడ ఆదిలాబాదు ఎక్కడ మహబూబాబాద్ ఎక్కడ యాదాద్రి మన హైదరాబాద్ దగ్గర ఉన్న యాదాద్రి అనుకోండి ఈ మూడు జిల్లాల నుంచి వచ్చిన ZPHSలో చదువుతున్న పిల్లలు ఒకరు ZPHS ఇంకొకరు TSMS తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ ఈ మూడు స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు వారు చెప్తుంటే మాకు బాగా నచ్చింది ఏంటంటే నేను మంత్రి గారు అదే మాట్లాడుకుంటా ఉన్నాం మనం తయారు చేసింది ఏంటి అన్నది పక్కన పెడితే వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు కానీ వారి ప్రోడక్ట్ గురించి వివరంగా చెప్తున్నప్పుడు కానీ వారిలో కొత్త వాళ్ళని కలుస్తున్నామని కానీ ఇద్దరు మంత్రులు ఇంకా చాలా సీనియర్ అధికారులు చాలామంది ఉన్నారని కానీ మా ముందు కెమెరాలు ఉన్నాయి మమ్మల్ని మీద ఫోకస్ చేసి ఉన్నాయనే బెరుకు కానీ జంకు కానీ గొంకు కానీ లేకుండా ఆత్మస్థైర్యంతో చాలా నిబ్బరంగా మొన్నటిదాకా తెలుగు మీడియంలో చదువుకున్నా ఈ మధ్యనే ఇంగ్లీష్లోకి స్విచ్ అయినా వాళ్ళు చెప్తున్న పద్ధతి చూస్తూ ఉంటే చాలా ముచ్చటేసింది చాలా సంతోషం కూడా అనిపించింది ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం అది చాలామందికి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది అంటే ఆలోచనలో స్పష్టత ఉంటుంది కానీ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు చెప్పేటప్పుడు విషయంలో స్పష్టత ఉండదు కానీ ఇక్కడ వచ్చిన పిల్లల్ని చూస్తే నిజంగా మీ అధ్యాపకులందరూ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు ఆ రకంగా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినారు ఆ రకమైన ప్రజెంటేషన్కి ఆ రకమైన నేర్పుతో ఓర్పుతో వాళ్ళకి మీరు ఎన్నో రకాలుగా ట్రైన్ చేసింటే ఎన్నో దశల తర్వాత వాళ్ళు ఆ స్థాయికి వచ్చి మాట్లాడగలిగిన పరిస్థితి క్లారిటీ ఆఫ్ థాట్ కానీ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఐడియా కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ కొన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక అమ్మాయి అక్కడ బషీరా అనే అమ్మాయి నల్గొండ నుంచి వచ్చింది
వాళ్ళ నాన్న ఈ మధ్యనే పక్షవాతంతో పారాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. ఆయనకు సంవత్సర కాలం పాటు అమ్మాయి స్కూల్ బంద్ చేసి సపర్యలు చేసింది, ఇంట్లో ఉండి ఆ నాన్నని చూసుకుంది. ఆ అమ్మాయి ఈరోజు వాళ్ళ నాన్నబడ్డ కష్టాన్ని చూసి వీల్ చైర్లో ఉన్నాడు సంవత్సరం పాటు, ఇప్పుడిప్పుడే చేతి కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. ఆయన కోసం ఏమైనా చేయాలనిపించింది, అందుకే నేను ఈ హైడ్రాలిక్తో కూడిన వీల్ చైర్ తయారు చేశానని చెప్తుంటే చాలా గొప్పగా అనిపించింది. అంటే ఏ రకమైన ఆలోచనలు పిల్లలకి మనం కొద్దిగా ఊతమిస్తే, కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే వస్తాయో చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. కొంతమంది మహిళలకు సంబంధించి, యంగ్ అడాలసెంట్ విమెన్కి సంబంధించి, మెన్స్ట్రుయేషన్ సంబంధించి, మెన్స్ట్రల్ హైజీన్కి సంబంధించి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చెప్పినారు. తాండూరు నుంచి వచ్చిన అమ్మాయిలు వాళ్ళు ఒక షీఫరాజ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ఏ రకంగా బాలికలు, కౌమార బాలికలు వారికి ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తే స్కూల్ డ్రాప్అవుట్స్ కాకుండా ఏ రకంగా స్కూల్లోనే ఉంటారు అని చెప్పి ఒక గైనకాలజిస్ట్ నెలకొసారి రావాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి స్కూళ్లలోనే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్తుంటే తల ముచ్చటేసింది. అంటే తమకు కలిగిన సమస్యలు ఇంకోరికి కలగకూడదు, తమకు జరిగిన ఇబ్బంది ఇంకోరికి కలగకూడదు అనే ఆలోచన రావడమే సమాజంలో ఒక గొప్ప ఆలోచన అని చెప్పక తప్పదు.